ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. రాజమండ్రిలో చేస్తున్న ఈ ప్రజాధన దుర్వినియోగం ఒక్క ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఇదే రకమైన ప్రజాధన దుర్వినియోగం జరుగుతుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం మొత్తం కేంద్రం నుండి వచ్చిన నిధుల్ని ఎలాగైనా ఖర్చు చేసేయాలనే ఉద్దేశంతో ప్రజాధన దుర్వినియోగ కార్యక్రమాలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫెన్సింగ్ చూడండి, ఇది కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఆ రోజు ఊసలు కట్టి సిమెంట్ ముద్దల్ని చేతితో చేసి అంటించి చేశారు. మా కంటి ముందు చేసిన పనిని మా కంటి ముందే కూల్చేస్తున్నారు, సుందరీకరణ చేస్తారంట. అందంగా ఉన్నట్లని కూల్చేసి సుందరీకరణ చేయడం ఏంటో, అర్థం పద్ధం లేని పనులు. కలెక్టర్లు కానీ కమిషనర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీ అజ్ఞానంతో ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఏ ఈ డబ్బుని ఆ నగరంలో ఉపయోగపడే కార్యక్రమాలు ఖర్చు పెట్టకూడదా? రాజమండ్రిలో జరుగుతుంది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలా ప్రతి చోట జరుగుతున్న ప్రజాధన దుర్వినియోగ కార్యక్రమాల్ని మీకు తెలిస్తే కనుక మాకు కామెంట్ పెట్టండి. దానివల్ల ప్రజలందరికీ తెలుస్తుంది మనం చూస్తుండగా మన డబ్బు ఎంత ఎలా పాడు చేస్తున్నారో. ఈ డివైడర్లు చూడండి, ఉన్న డివైడర్ల మీద డివైడర్లు, వీటిలో మట్టేసి మొక్కలేస్తారంట. మరి కింద కట్టిన సిమెంట్ దెమ్మల్లోండి మొక్కలు ఏర్లు వెళ్తాయని ఏ పుస్తకంలో రాశారు? అయ్యా, మీకు ఏది తెలిస్తే అది, ఏది తోస్తే చేసుకుపోతే దాన్ని వ్యవస్థ అనరు. ప్రజా వ్యవస్థలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే నోరెత్తలేని ప్రజల పరిస్థితి ఉంది చూశారు? ఇది అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేయడం అంటే. దయచేసి ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాల మీద కాకుండా ప్రజా సంక్షేమాల మీద దృష్టి పెట్టండి. కేంద్రం నుండి మీకు డబ్బులు వచ్చాయి కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేయకుండా ఏది అవసరమో అది చేయాలని, ప్రతి నగరంలో ఆ నగరానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఇదే మా జైంట్ మీడియా కథనం. రాజమండ్రిలో అసలు ఏం జరుగుతుంది? ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాడు చేసి మళ్ళీ కొత్త తయారు చేస్తున్నారు. పోనీ అదేమన్నా పాడైందంటే అది లేదు. సరే, ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ అంతా కూడా ఒక వారం రోజులకు ఒక పని చేస్తున్నారు. ఈ పని ఏంటి అనేదానికి సమాధానం లేదు. ఇప్పుడు ఇంత అందమైన రోడ్డుకి మీరు ఈ సైడ్ చూశారు కదా, ఈ సైడ్ ఏదైతే ఫెన్స్ టైప్లో వేశారో ఇది బై హ్యాండ్ సిమెంట్ని చెక్క రూపంలో రావాలని అప్పట్లో బై హ్యాండ్ చేశారు. ఇది ఈ పని చేయడానికి నాకు తెలిసి కొన్ని వేల కూలీలు అయి ఉంటాయి, ఎందుకంటే రోడ్డు మొత్తం కొన్ని కిలోమీటర్ల పాటు చేశారు. సో ఇంత అందమైన పని మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదేం పాడై కూడా లేదు, మీరు చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా ఉంది. ఈ మొత్తాన్ని బదులు కొట్టి ఇప్పుడు చూపిస్తాను మీకు, ఎన్ని కిలోమీటర్లు బదులు కొట్టేశారని మీకు చూపిస్తాను నేను. సో ఈ మొత్తాన్ని బదులు కొట్టి మళ్ళీ ఫ్రెష్గా ఇంకోటి ఏదో చేస్తారంట. పోనీ రోడ్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా? ఇంకో 100 అడుగులు అంటే ఆల్రెడీ 100 అడుగులు రోడ్ ఇది. ఇంకేం చేస్తారు చూసారు కదా, జేసీబీ వర్క్ చేస్తుంది చూసారు కదా. మీకు ఏ ప్రధానమంత్రి దగ్గర నుండి డబ్బులు వచ్చినా సెంట్రల్ నుండి ఫండ్స్ వచ్చినా ఇలా చెడగొట్టడం ఎందుకు, ఇలా పాడు చేయడం ఎందుకు? ఇప్పుడు వీటిని ఫుట్పాత్ చేసి ఫుట్పాత్ లెవెల్ చేస్తారంట. ఫస్ట్ థింగ్, ప్రజాధనం దుర్వినియోగం చేసే రైట్ ఎవ్వరికీ లేదు. మీకు చేతనైతే పనికొచ్చే పనులు చేయండి. దాని ప్లేస్లో ఏ డ్రైనేజీలు కట్టడానికో లేదంటే రోడ్లు లేని ప్లేస్లో రోడ్లు వేయడానికో మీరు వాడు ఉంటే యువర్ వర్క్ విల్ బి అప్రిషియేటెడ్. చూడండి, ఆల్రెడీ లాన్ ఇవన్నీ ఉన్నాయన్నీ తీయించేస్తారు. మీరు చూసారు కదా ఇక్కడ లాన్ అది ఉంది, ఆ ఫెన్సింగ్ మొత్తం ఎరకొట్టించారు. ఇప్పుడు ఈ బదులు కొట్టించడానికి మళ్ళీ పెద్ద పని. ఎవరి డబ్బులు ఎవరికి ఖర్చు పెడుతున్నారో తెలుస్తలేదు. సెంటర్ నుండి ఫండ్స్ వచ్చినాయి, దాన్ని ఇంకో దానికి ఖర్చు పెట్టవచ్చు కదా, ఉన్నది ఎందుకు పాడు చేసుకోవడం? ఎంత కష్టపడితే చేసి ఉంటారు ఈ పని? అది బ్యాంబూ స్టిక్ షేప్లో చేసి ఎంత అందంగా పేర్చారు చూసారా, ఇంత అందమైన వర్క్ చూస్తున్నారు కదా. ఈ వర్క్ అంతా, ఈ రోడ్ అంతా చాలా అందమైన రోడ్డు ఇది. ఇప్పుడు దీన్ని లెవెల్ చేసి ఫుట్పాత్ వేసి ఏదో పీకుదారంట. ఏం పీకుదారు? వెళ్ళు, ఎవడు బాబుగారి డబ్బులను ఖర్చు పెడుతున్నారు? అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది ప్రభుత్వం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఎవడో వస్తాడు సలహా ఇస్తాడు, సార్ ఇది తీసేద్దాం అది పెడదామని, వెంటనే యాక్సెప్ట్ చేసి ఫైల్ సైన్ చేసేయడం కాదు. ఇక్కడ మనం చేసిన పనికి ఎంత ఖర్చు అయ్యింది, గతంలో ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు మనం ఇది తీస్తే ఎంత వేస్ట్ అవుతుంది అనే కామన్ సెన్స్ లేకపోతే ఎందుకు వచ్చిన డిగ్రీలు మనకి? చూడండి ఎంత అందంగా ఉందో చూసారు కదా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ముందు, చాలామంది ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా ఆ లాన్లో రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు అదంతా తీసేసి ఫుట్పాత్ చేస్తారు, రేపటి ఫుట్పాత్ మీద పడుకుని అంటారు. ఇది ఓన్లీ రాజమండ్రి అని కాదు, ఏ ఊర్లో చేసినా కూడా ఇది పద్ధతి కాదు. ప్రజలు చాలా నిత్యావసరాలతో చాలా అవసరాలతో ఏడుస్తున్నారు. ఏమన్నా అవకాశం ఉంటే అని బాగు చేయడానికి ప్రయత్నించండి. ఇలా డబ్బు వృధా చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసి మీరు సాధించేది ఏమీ లేదు, పైగా చేతకాని వ్యక్తులుగా పేరేసుకుని పోతారు ఇదే కంటిన్యూ అయితే కనుక.